అల్లూరి సీతారామరాజు 1974లో వి రామచంద్రరావు దర్శకత్వం వహించిన మరియు త్రిపదనేని మహారాజు రచించిన భారతీయ తెలుగు భాష జీవిత చరిత్రాత్మక యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలో కృష్ణ విజయ నిర్మల మరియు జగ్గయ్య నటించారు. కృష్ణ 100వ చిత్రంగా పద్మాల స్టూడియోస్ దేని ఈ చిత్రం 1925-24 నాటి రంప తిరుగుబాటులో తన పాత్రను పేరుగాంచిన భారతీయ విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని వర్ణిస్తుంది. సీతారామరాజు రైతులు, గిరిజన నాయకులు మరియు ఇతర సానుభూతితో కూడిన బృందంతో బ్రిటిష్ రాజుకు వ్యతిరేక సాయుధ తిరుగుబాటు చేశారు. 1882లో ఆమోదించబడిన అంచెవర చట్టం ప్రతిసందర్భంగా అల్లూరి సీతారామరాజు సౌత్ ఇండియాలోనే మొదటి సినిమాస్కోప్ చిత్రంగా పరిగణించబడింది. ఈ చిత్రం తెలుగు కవి శ్రీశ్రీ రచించిన తెలుగు వీడ లేవల పాటకు ఉత్తమ సాహిత్యానికి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం ఉత్తమ చలనచిత్రంగా నంది అవార్డును గెలిచింది. మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రధాన శ్రీవిద్యపాలంలో మరియు టాస్కండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించింది. ఈ చిత్రం 175 రోజులు గడిచింది. మరియు ఆ సమయంలో అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా దేవదాసు 1953 నిర్మాత డిఎల్ నారాయణ మొదట్లో అల్లూరి సీతారామరాజు ఆధారంగా శోభన్ బాబు టైటిల్ క్యారెక్టర్గా సినిమా దేవదాన్ని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా పటాలెక్కకపోవడంతో నారాయణ కథ నిర్మించడానికి ఇష్టమైన కృష్ణకు అందించారు. యాదృచ్ఛికంగా ఇప్పుడునేని మారది నిర్మాత డిఎల్ నారాయణకు కూడా స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్లోని చింతపల్లి అడవుల్లో చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రం 5 మే 1974 నాటి ఆంధ్ర పత్రిక నుండి సానుకూల సమీక్షణ అందుకుంది. బాక్స్ ఆఫీస్ ఈ సినిమా 175 రోజులు నడిచింది, 1 కోటి రూపాయలు వసూలు చేసింది. అంటే ఇప్పుడు దాదాపు అది 25 కోట్లకు సమానం. దినోత్సవానికి తీసుకుంటున్న ఇండియన్ డైరెక్టర్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2015లో కోయంబత్తూరులో జరిగిన పెట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. సింహాసనం అనేది 1986లో విడుదలైన భారతీయ తెలుగు భాష పురాణ చారిత్రక చలనచిత్రం. ఇది జయసుధా, రాధా మరియు మందాకినితో కలిసి నటించిన కృష్ణాచే రాయబడింది, దర్శకత్వం వహించబడింది మరియు నిర్మించబడింది. ఈ చిత్రం ఏకకాలంలో హిందీలో సింహాసనంగా రూపొందింది. ఒక జానపద ఆధారంగా ఈ చిత్రం 21 మార్చి 1986లో విడుదలైంది. సింహాసనం తెలుగు సినిమాలో మొదటి 70 mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్. సింహాసనం కృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ప్రధాన ఫోటోగ్రఫీ ఔగనక్కల్ మరియు వైంసుతో పాటు హైదరాబాద్లోని పద్మాలయ స్టూడియోలో జరిగింది. చిత్రం 60 రోజుల్లో చిత్రీకరించబడింది. ఇది తెలుగు సినిమా మొదటి చిత్రం, మొట్టమొదటి 70 mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్. మొదటి వారంలో 1.5 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి చిత్రం ఇదే. రాష్ట్రంలోని హైదరాబాద్లోని ఒకే థియేటర్లో అత్యధిక వసూలు రాబట్టిన రికార్డును అధిగమించింది. పండండి కాపురం లక్ష్మీదీప దీపక్ దర్శకత్వం వహించిన 1972 భారతీయ తెలుగు భాషా కుటుంబ నాటక చిత్రం. ఈ చిత్రంలో కృష్ణ, ఎస్వి రంగారావు, విజయ నిర్మల, జమున, బి సదాదేవి, అంజలిదేవి, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి వంటి సమిష్టి తారాగణం ఉంది. జూలై 1, 1972 విడుదలైన పండండి కాపురం ఆ సంవత్సరం అతిపెద్ద హిట్లలో ఒకటి. బాక్సాఫీస్ వద్ద రజతత్వం 175 డేస్ జరుగుతున్న కృష్ణుడి మొదటి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ జాతీయ చలనచిత్రంగా జాతీయ అవార్డు మరియు ఉత్తమ చిత్రం తెలుగుగా ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. ఇది హిందీ చిత్రం సునెహరా సంసార్ 1970లోకి మరియు తమిళంలో అన్బు సగోదరాలుగా పునర్నిర్మించబడింది. జయసుందర ఈ చిత్రంలో బాలనటిగా తెరపై అడుగు పెట్టింది. ఆమె పుట్టిన పేరు సుజాత. చిత్రంలో జమున పాత్ర రాణి మాలిని దేవి. 1964 చిత్రం విజిట్లోని ఇంగ్రిడ్ బెర్గ్మాన్ పాత్ర నుండి ప్రేరణ పొందింది. బాక్సాఫీస్ పన్నెండు కాపురం 1972 అతిపెద్ద విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద రజతత్వం జరుపుకున్న కృష్ణుడి మొదటి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రంలో 21 కేంద్రాల్లో
డైరెక్ట్ 19 షిఫ్ట్ 200 రోజులను పూర్తి చేసుకుంది. అవార్డులు వచ్చేసి తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం 1972 ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్, ఫిల్మ్ఫేర్ ఉత్తమ అవార్డు చలనచిత్ర అవార్డు తెలుగు 1972 ఫిల్మ్ఫేర్ ప్రత్యేక ప్రశంసా పురస్కారం జమున. మోసగాళ్ళకు మోసగాడు 1971లో విడుదలైన భారతీయ తెలుగు భాష పాశ్చాత్య యాక్షన్ చిత్రం. ఇది ఆదిత్య రాసిన సీనిక్ ప్లే మరియు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ విజయ నిర్మల, నాగభూషణం, కైకాల సత్యనారాయణ, గుమ్మడి, ధూళిపల్ల, ఎం ప్రభాకరుడు మరియు జ్యోతిలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ పద్మాలయ ఫిలిమ్స్ పతాకంపై జి ఆదికేశరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. $48 మోర్ 1965 ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ 1966 మరియు మాకెన్నాస్ గోల్డ్ 1969 వంటి పాశ్చాత్య చిత్రాల నుండి ప్రేరణ పొందిన ఈ కథ 18వ శతాబ్దంలో యుద్ధం తర్వాత సాగిన అరాచకానికి సంబంధించింది. బొబ్బిలి 1757లో ఇది అమ్మవీడు రాజవంశానికి చెందిన పోయిన నిధికి కనుగొనడం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ రాజస్థాన్లో జరిగింది. ఒక పాట సన్నివేశాన్ని హిమాచల్ ప్రదేశ్లో చిత్రీకరించారు. 27 ఆగస్టు 1971 విడుదలై ఈ చిత్రం కమర్షియల్గా విజయం సాధించి 100 రోజులు నడిచింది. ఇది తదనంతరం హిందీలో మోసకారనకు మోసకారన్, హిందీలో గన్ ఫైటర్ జానీగా మరియు ట్రెంజర్ హంట్ పేరుతో ఆంగ్లంలో ట్రిమ్ చేయబడిన వర్షన్గా డబ్ చేయబడింది. గూఢాచారి 116 అనేది 1966లో విడుదలైన భారతీయ తెలుగు భాష గూఢాచారి చిత్రం. ఆరుద్ర రచించారు మరియు ఎం మల్లికార్జున దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ, జయలలిత, రాజనాళ మరియు ముక్కామల ప్రియలక పాత్రలను నిర్మించారు. తెలుగు చిత్రసీమలో తొలి గూఢాచారి చిత్రంగా గుర్తింపు పొందింది. 11 ఆగస్టు 1966 విడుదలైన గూఢాచారి 116 వాణిజ్యపరంగా విజయవంతమైంది. తర్వాతి సంవత్సరాల్లో జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, హాస్య గూఢాచారి మరియు గూఢాచారి 117తో సంబంధం లేని అనేక సీక్వెన్స్ రూపొందించబడ్డాయి. గూఢాచారి 116 నాటి జయలలితకు ఒక పురోగతి. ఈ చిత్రం హిందీలో ఫర్జ్ 1967గా రీమేక్ అయ్యింది. అగ్నిపర్వతం 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, రాధా, విజయశాంతి ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. సోలో టైటిల్ సాంగ్తో సహా 5 పాటలు మ్యూజికల్ హిట్ అయినాయి. మాస్టర్ అర్జున్ బాలనటునిగా జమదగ్ని పాత్రలో నటించాడు. కృష్ణ దూకుడుగా చేసిన డైలాగ్ అగ్గిపెట్టే ఉందే 1985లో బాగా ప్రాచుర్యం పొందింది. ఖైదీ దుర్గ 1986లో విడుదలైన భారతీయ తెలుగు భాష యాక్షన్ డ్రామా తెలుగు చిత్రం. చిత్రం వివేక నారాయణరెడ్డి దర్శకత్వం వహించారు. ఇది ఇతను పరచూరి బ్రదర్స్ కథ స్క్రీన్ ప్లే అని రాశాడు. విజయలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్ట్స్ పిక్చర్ కోసం ప్రీతి మిక్రా నిర్మించారు. ఈ చిత్రంలో కృష్ణ టైటిల్ రోల్లో శ్రీదేవి మరియు శారదాతో పాటు రావు గోపాలరావు ప్రధాన ప్రతినాయకునిగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నమోదైంది. ఈ చిత్రానికి కె చక్రవర్తి సంగీతం అందించారు. ఈ చిత్రం కోదండరామరెడ్డి, కృష్ణ, శ్రీదేవి త్రయం యొక్క చివరి కలయికగా గుర్తించబడింది. అయితే రెడ్డి మరియు కృష్ణ చివరిసారిగా సర్దార్ కృష్ణమనాయర్తో కలిసి పనిచేశారు. ఈ చిత్రం హిందీలో భక్తికి ఆవాజ్ పేరుతో శ్రీదేవి తన పాత్రను తిరిగి పోషించింది. ఉత్సాహితం 1985లో వచ్చిన యాక్షన్ చిత్రం కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో లక్ష్మీ విలియమ్స్ డివిజన్ పథకంపై కె లింగమూర్తి నిర్మించాడు. పరిచయ సోదరులు దీని రచయితలు కఠినమైన కృష్ణ, శ్రీదేవి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. నెంబర్ 1 అనేది 1994లో విడుదలైన తెలుగు భాష చిత్రం. ఇది ఎస్వి కృష్ణారెడ్డి రచన మరియు దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో కృష్ణ సౌందర్యం నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో మిథున్ చక్రవర్తి దాన్వీర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది మరియు 1994 సంవత్సరంలో అత్యధిక వసూలు రాబట్టిన 4వ తెలుగు చిత్రంగా నిలిచింది. గదానా దొంగ 1985లో కోవెలమూడి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు భాష యాక్షన్ చిత్రం మరియు విజయలక్ష్మి బాట్ పిక్చర్
పదకొండు తిమ్మకమరావు నిర్మించారు. ఇందులో కృష్ణా శ్రీదేవి, రాఘగోపాలరావు మరియు మోహన్ బాబు నటించారు. ప్రధాన పాత్రలు కె చక్రవర్తి సంగీతాన్ని అందించారు మరియు చిత్ర సౌండ్ ట్రాక్ను సమకూర్చారు. ఈ చిత్రం 29 మార్చి 1980 విడుదలైంది. 27 మార్చి 1980 సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. బలకృష్ణుడు తర్వాత దర్శకుడు రాగా దర్శకుడు రాఘవ రావుతో కృష్ణతో కలిసి చేసిన రెండో చిత్రంగా గుర్తింపబడి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.